నమస్కారం. బతుకమ్మ పండుగ శుభాకాంక్షలండి. పూర్వకాలంలో చౌలకాళీజుల రాజులు వారి భార్య సత్యవతి అనే ఇద్దరు దంపతులకి 100 మంది కుమారులు ఉండేవారండి. ఆ 100 మంది కుమారులు ఒకనాడు యుద్ధంలో మరణించారు. ఆ తరువాత వారికి కులదైవమైన లక్ష్మీదేవికి ఎన్నో పూజలు చేసి ఆ తర్వాత ఆవిడ కటాక్షం వల్ల వారికి ఒక ఆడబిడ్డ జన్మించిందండి. ఆ ఆడబిడ్డ ఈ 100 మంది కుమారుల్లాగా అర్ధాయుషుతో పోకూడదని ఈ ఆడబిడ్డకి పండితుల సలహా మేరకి బతుకమ్మ అని నామకరణం చేశారు. బతుకమ్మ అంటే ఆ పేర్లోనే మనం చెప్పుకోవచ్చు, బతుకు అమ్మ అని. అంటే నిండు నూరేళ్ళు చల్లగా బతుకు అమ్మ అని. కాబట్టి ఆవిడికి అలా పేరు పెట్టడం జరిగింది. ఇలా మనకి ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నాయండి. అందుకే ఫస్ట్ బతుకమ్మ అంటే మనకు గుర్తొచ్చేవి రకరకాల పూలు. ఆడవాళ్ళందరం పసుపు కుంకుమలు నిండు నూరేళ్ళు పసుపు కుంకుమలతో పిల్ల పాపలతో ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో చల్లగా ఉండాలని ఎంతో మనస్ఫూర్తిగా ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ గౌరీదేవిని పూజించుకుంటూ బతుకమ్మని నీటిలో వదిలేస్తూ వెళ్ళిరా బతుకమ్మ మళ్ళీరావమ్మ బతుకమ్మ అని ఇలా ఆడుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇలాంటి పండుగను జరుపుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉందండి. తెలంగాణ రాష్ట్రం అంతటా ఈ బతుకమ్మ పండుగని 9 రోజులు జరుపుకుంటారు. కానీ మా వేములవాడలో మాత్రం 7 రోజులు జరుపుకుంటారు. ఈ 7 రోజులు జరుపుకోవడానికి కూడా ఒక చిన్న కారణం ఉండండి. ఎందుకంటే వేములవాడ ఆడపడుచులందరూ 7 రోజులు 7వ రోజు ఇక్కడ జరుపుకొని మళ్ళీ 9వ రోజు అత్తవారింట్లో జరుపుకోవాలని ఒక చిన్న కారణంగా అదొక వీలుగా ఏర్పాటు చేశారు మన పూర్వీకులు. అది ఎన్నో సంవత్సరాల నుంచి అలాగే మేము పాటిస్తూ ఉన్నాము, ఇక ముందు కూడా అలాగే ఉంటుంది. ఇంత గొప్ప పండుగని మా వేములవాడలో ఈరోజు చాలా ఘనంగా జరుపుకోవడం, మా ఆడపడుచులు అందరం కలవడము చాలా చాలా సంతోషంగా ఉందండి. అందరికీ మరొకసారి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు.